హలో అండి, వెల్కమ్ టు ఆకాంక్ష మై తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి డైలీ మార్నింగ్ నా వర్క్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. రోజు నా మార్నింగ్ రొటీన్ చాలా బిజీగా ఉంటుందండి, ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది, తనకి ఇప్పుడు 2 ఇయర్స్. తను మెలకుగా ఉంటే నన్ను అస్సలు పని చేసుకునివ్వదండి. అందుకే మా హస్బెండ్ ఆఫీస్ కు వెళ్ళేలోపు దాదాపు వంట కూడా కంప్లీట్ చేస్తాను. తనకు స్నానం చేపించి పడుకోబెట్టిన తర్వాత గిన్నెలు వాష్ చేసుకోవటం, బట్టలు వాష్ చేసుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం లాంటివి చేస్తాను. తను 1 అవర్ మాత్రమే పడుకుంటుందండి. చిన్నప్పుడు అంటే 1 ఇయర్ 1½ ఇయర్ వరకు అయితే చాలా సేపు ఒక 2-3 అవర్స్ పడుకునేది, కానీ ఇప్పుడు 1½ ఇయర్ అయిన తర్వాత 1 అవర్ మాత్రమే పడుకుంటుంది. లేచినంత సేపు ఆడుకుంటూనే ఉంటుంది. కాబట్టి తనతో ఉంటే నాకు వీడియోస్ చేయటం కానీ వంట చేసుకోవటం కానీ అస్సలు కుదరదండి. ఇప్పుడు తను పడుకుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అండి, చాలా బిజీగా ఉంటారు. 1 ఇయర్ లో పిల్లలు అయితే కొంచెం పడుకుంటారు ఎక్కువసేపు, కానీ 1 ఇయర్ దాటిన తర్వాత అసలు పడుకోరండి. ఎందుకంటే వాళ్ళు నడుస్తుంటారు కదా, అందుకే వాళ్ళు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళతోటే ఉండడానికి టైం స్పెండ్ చేయాలి. ఎందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రోజు మార్నింగ్ లేవగానే నేను మా హస్బెండ్ వార్మ్ వాటర్ తాగుతాము, అందుకోసమే గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ వేడి చేసుకుంటున్నాను. రెగ్యులర్గా తీసుకుంటామండి. ఇలా మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ తాగటం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళ్తాయి, పొట్ట చుట్టూ ఏమైనా కొవ్వు ఉంటే కూడా కరుగుతుంది. ఇలా తాగటం చాలా మంచిది, మీరు కూడా తప్పకుండా తాగండి. నెక్స్ట్ అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే జావ చేస్తున్నానండి. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయినట్లయితే మార్నింగ్ కంపల్సరీ జావ చేస్తానండి. మా హస్బెండ్ తాగుతారు, మా పాప కూడా తాగుతుంది. దానికోసం వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా వేరే బౌల్లో పిండి కూడా కలిపి ఉంచుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ పిండి అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా జావ చేసుకున్నప్పుడు అందులో మజ్జిగ ఉప్పు వేసుకొని తాగొచ్చు, లేదంటే బెల్లం వేసుకొని కూడా తాగొచ్చండి, మజ్జిగ ఉప్పు ఇష్టం లేని వాళ్ళు. నెక్స్ట్ వేరే గ్యాస్ మీద పాలు బాయిల్ చేసుకుంటున్నానండి మా పాప కోసం. మా పాప లేవగానే పాలు అడుగుతుంది, అందుకోసమే తన కోసం బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జావకు పెట్టిన వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అందులో పిండి వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ జావ తాగటం చాలా బలం అండి, ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు చాలా బలం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. మార్నింగ్ పూట తీసుకుంటే చాలా మంచిది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే, చల్లారిన తర్వాత మజ్జిగ ఉప్పు వేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ పప్పు కూడా చేస్తున్నానండి. పప్పు కోసం గ్యాస్ మీద కుక్కర్లో పప్పు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఇలా పసుపు వేసుకోవటం వల్ల పప్పు చాలా పచ్చగా బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవటం వల్ల పప్పు అడుగు మాడకుండా ఉంటుంది. నేను వంట కూడా మార్నింగే చేసేస్తానండి పాప ఉండటం వల్ల, అందుకే 9:30 లోపు వంట కూడా చేసేసుకుంటాను బ్రేక్ఫాస్ట్తో పాటు. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టి ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ పాప కోసం పాలు మరిగించుకుంటున్నాను. ఈ పాలు బాగా మరిగించుకోవాలండి, ఎందుకంటే చిన్న పాప కోసం కదా, ఇదంతా ప్యాకెట్ పాలు కదా, అందులో పొడి కెమికల్స్ అన్నీ కలుపుతారు కాబట్టి బాగా మరిగించుకోవాలండి, అప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. నెక్స్ట్ పాలు మరిగిన తర్వాత టీ కూడా పెట్టేసుకుంటున్నామండి. టీ చేసేటప్పుడు అందులో పాలు, వాటర్, టీ పొడి, పంచదార అంతా ఒకేసారి వేసి మరిగించుకుంటానండి, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ బట్టలు వాష్ చేసుకోవడానికి బట్టలు నానబెట్టుకుంటున్నానండి. మాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది. నేను మా హస్బెండ్ బట్టలు మాత్రం కంపల్సరీ నేనే వాష్ చేస్తానండి. ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అవి తొందరగా చిరిగిపోతున్నాయి, అవి నానబెట్టాను. నెక్స్ట్ నావి పాపవి రెగ్యులర్ బట్టలు వాషింగ్ మిషన్లో వేశానండి, నేను 2 డేస్కి ఒకసారి వేస్తాను. ఇవన్నీ వేసేసరికి టీ కూడా మరిగిందండి. నెక్స్ట్ టీ కూడా తాగేస్తున్నాము. తర్వాత మళ్ళీ మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను, ఇవి తోడు పెట్టుకోవటం కోసం. తర్వాత మొలకలను ఓపెన్ చేస్తున్నానండి. మేము రోజు రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మొలకలు కూడా తీసుకుంటున్నాము. ఈ మొలకల్ని పెసలు, బొబ్బర్లు, మంచి శనగలు అయితే తీసుకుంటున్నానండి ప్రజెంట్. నేను ఇవి నైట్ నానబెట్టుకుంటాను. నేను నైట్ నానబెట్టుకొని
మార్నింగ్ 9కి అలా క్లాత్లో కట్టేస్తే రేపు మార్నింగ్ కల్లా ఇలా మొలకలు వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇవి తినటం వల్ల ప్రోటీన్ బాగా అందుతుంది శరీరానికి, చాలా హెల్దీ కూడా. మార్నింగ్ తింటే చాలా మంచిదండి. ఇంతకుముందు ఈవినింగ్ తీసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు మార్నింగ్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇవి మార్నింగ్ తీసుకుంటేనే మంచిది, అందుకే మార్నింగ్ తీసుకుంటున్నాము. చూసారు కదా మొలకలు వచ్చాయి. ఏ పప్పు ధాన్యాలకైనా ఇలా కొంచెం మొలకలు వస్తే చాలంటండి. ఇలా మొలకలు కొంచెం వస్తే ఇందులో ప్రోటీన్ బాగా వస్తుందంట. ఇవి నేను మార్నింగ్ ఓపెన్ చేసినవండి, అందుకే ఇవి కొంచెం చిన్నగా మొలకలు వచ్చాయి. అసలు శనగలకైతే బొబ్బర్లకి శనగలకి చాలా కొంచెం వచ్చాయి. అవి ఈవినింగ్ వరకు ఉంచితే ఇంకా చాలా పొడవుగా వస్తాయండి మొలకలు, కానీ కొంచెం వచ్చినా సరిపోతుంది. అలా కొంచెం మొలక వస్తే చాలా అందులో ప్రోటీన్ వస్తుందంట ఎక్కువ. ఇవి మార్నింగ్ ఓపెన్ చేసినవండి, మీకు ఈవినింగ్ ఓపెన్ చేసినవి కూడా చూపిస్తాను. ఇవి ఈవినింగ్ ఓపెన్ చేసినవండి, చూడండి ఎంత పొడవుగా వచ్చాయో. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ 9 కల్లా క్లాత్లో కట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తేనేమో కొంచెం చిన్నగా వస్తాయండి, ఈవినింగ్ ఓపెన్ చేస్తే ఇంత పొడవుగా వస్తాయి. నేను నెక్స్ట్ ఒక వీడియో కూడా చేస్తానండి మొలకలు ఎలా తయారు చేయాలని. ఇవి మార్నింగ్ తీసుకుంటే చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. నెక్స్ట్ చూడండి పప్పు ఎలా అయిపోయిందో. నేను పప్పు చేసిన ప్రతిసారి ఇలానే అవుతూ ఉంటుందండి, నాకేంటో ఎక్కువ పనిలాగా అయిపోతుంది, గ్యాస్ అంతా కడగాల్సి వస్తుంది పప్పు చేసిన ప్రతిసారి. ఇదంతా ఎందుకో కొంచెం లీక్ అయ్యి అంతా పాడవుతుందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకున్నాను, ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి దోశ చేస్తున్నాను. ఇది మల్టీ మిల్లెట్స్ దోశ అండి. మినప్పప్పుతో పాటు బియ్యం పోసుకోకుండా అన్ని చిరుధాన్యాలు, అరికెలు, కొర్రలు, అంటుకొర్రలు, సామలు, ఊదలతో చేస్తున్నానండి. చాలా హెల్దీ దోశ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. చేసుకున్నప్పుడు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. 1 కప్ మినప్పప్పుకి 1 కప్ అరికెలు, 1 కప్ కొర్రలు, అది మన ఇష్టం అండి ఎంత పోషణ వస్తుంది. మినప్పప్పు ఎక్కువైతే చాలా మెత్తగా వస్తుందండి. ఇది నార్మల్ దోశలాగే వస్తుంది, అంటుకోకుండానే వస్తుంది. ఇప్పుడు ఆ పిండి కానీ బయట ఉంచితే అది పుల్లబడిపోతుందండి, స్మెల్ వస్తుంది, అందుకే అది కంపల్సరీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ దోశ పెనం మీద వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఒకవైపు కాల్చుకుని రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కాల్చుకోవటమే అండి. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది విత్ టమాటో చట్నీతోటి. నెక్స్ట్ పప్పు చేశాను కదా, పప్పు తాలింపు చేస్తున్నానండి. మెంతికూర టమాటో వేసి దానికోసం గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ పోపు గింజలు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయ తాలింపు కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా చాలా మంచిది. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాను కదా, మరి ఎక్కువ వేసేస్తే స్మెల్ వస్తుంది పసుపు స్మెల్. ఇప్పుడు అవి కూడా మగ్గిన తర్వాత నెక్స్ట్ మెంతికూర వేసుకుంటున్నాను. డైరెక్ట్గా కుక్కర్లో కూడా వేసి విడికించుకోవచ్చండి, కానీ మా పాపకి ముద్దపప్పు తీస్తాను కాబట్టి నేను కుక్కర్లో వేసి ఉడికించుకోవట్లేదు. ఇప్పుడు మెంతికూర వేసి బాగా కలుపుకొని సిమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మెంతికూర పప్పు చాలా బాగుంటుందండి, మెంతికూర తింటే చాలా మంచిది కూడా. ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో టొమాటోలు కూడా వేసుకోవాలి. టొమాటోస్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. అందులో కావాలంటే వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు థిక్గా కావాలంటే థిక్గా వేసుకోవచ్చు, లేదంటే పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టొమాటోస్ అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. పప్పు అంతా బాగా ఉడికిపోయింది, టమాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. అంతే, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.